దక్కాల్సినటువంటి బియ్యాన్ని ఎంత పెద్ద ఎత్తున మీరు పక్కదారి పట్టిస్తున్నారో, ఎన్ని లక్షల టన్నులు మీరు కాకినాడకి తరలిస్తున్నారో ఇవాళ ప్రత్యక్షంగా మనకు తెలుస్తోంది. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నా. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. సాధారణంగానే మనందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది కదండి, కాకినాడ పోర్టు నుంచి మరి జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ 2 సంవత్సరాల కాలంలోనే 13.5 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎగుమతులు ఎలా పెరిగాయి, అసలు బియ్యం ఎక్కడికి వెళుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదండి. అందుకనే దానిని కూడా మేము పరిశీలించడం జరిగింది. ఆ వివరాలు చెప్పే ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన చిలక పలుకులు ఒకసారి మనం విందాం. అది విన్న తర్వాత నేను చెప్పినవి మీకు బాగా అర్థమవుతాయి. ఇది గతంలో వారన్న మాటలు. నీకు సంబంధం ఏంటి, ఎక్కడైనా నేను సమాధానం చెప్పాలా? నేను నా కూడా నేను తీసుకెళ్తాను. నేను ఐవరీ కోస్ట్, ఇప్పుడు పేరే ఉండవు నువ్వు. వెస్ట్ ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్ అని ఉంటుంది, అభిజాన్ అని దాని హెడ్ క్యాపిటల్. వెళ్ళాను 20 గొడవలు కట్టాలని నేను ప్లాన్ చేసుకుంటాను. అక్కడ వేర్ హౌస్ కడుతున్నాం, మాకు ఇక్కడ వేర్ హౌసెస్ ఉన్నాయి. కాకినాడలో మా మెయిన్ బిజినెస్ వేర్ హౌసెస్, బీచ్ రోడ్లో కానీ, యాన రోడ్లో కానీ, కొవ్వూరు రోడ్లో కానీ మాకు వేర్ హౌసెస్ ఉన్నాయి. మా బిజినెస్ వేర్ హౌసెస్, ఎవరికైనా కావాలి గొడవలు అతికించుకుంటాం. అలా కూడా ఐవరీ కోస్ట్ గొడవలు కట్టడం కడతాం చాలా బాగుంది అంటే చూడడానికి వెళ్ళాను, చూశాను బాగుంది, డిఫరెంట్గా బాగుంది, కడతాను కూడా. కట్టడం నుంచి చెప్పిస్తే ఎవరిని పిలుస్తాను, లోపలికి పిలుస్తాను రాకుండా బాబు. నీకు ట్రాన్స్లేటర్ కూడా పెడతాను, నీకు భాష రాదు కాబట్టి. అక్కడైతే ఫ్రెంచ్ మాట్లాడతారు, ఐవరీ కోస్ట్లో ఫ్రెంచ్ మాట్లాడతారు, ఫ్రెంచ్ మాట్లాడితే ఫ్రెంచ్ రాదు కాబట్టి అక్కడ నీకు డిఫరెంట్గా ఒక ట్రాన్స్లేటర్ పెట్టి నీ వాళ్ళు తప్పిపోతావు, ట్రాన్స్లేటర్ పెట్టి తీసుకెళ్తారు కొండవాకి సందర్భంగా. సో ద్వారంపూడి గారు ఏమన్నారండి, గతంలో ఒక 4 నెలల క్రితం ఐవరీ కోస్ట్, నేను ఐవరీ కోస్ట్ వెళ్ళాను, ఐవరీ కోస్ట్లో గోడౌన్లు కడతా ఉన్నాను, అక్కడ ఐవరీ కోస్ట్లో నాకు వ్యాపారం బాగా నచ్చింది, నేను ఐవరీ కోస్ట్ వెళ్ళానని ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా. గతంలో డ్రగ్స్ విషయంగా మేము గట్టిగా మేము ప్రశ్నించినప్పుడు ఐవరీ కోస్ట్ లింక్ మేము ఎస్టాబ్లిష్ చేసిన రోజున ఆయన మాట్లాడిన చిలక పలుకులు. సో ఇవాళ ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఏమర్థమైంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఐవరీ కోస్ట్తో సంబంధాలు ఉన్నాయి, ఆయనే చెప్పాడు ఆయన నోటుతో నేను గోడౌన్లు కూడా కడతా ఉన్నాను. కడతాడండి, ఎందుకంటే మరి 13,50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇతర దేశాలకి తరలించాలంటే మరి ఎన్ని గోడౌన్లు కట్టాలి, ఎంత ఆయన ఎంత శ్రమ పడాలి, ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు కదా. కాబట్టి ఆయన రకంగా గోడౌన్లు కట్టడంలో తప్పులేదు. ఇవాళ మనం ఒక్కసారి ఆ ఫిగర్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఏ దేశాలకి ఎంతెంత ఎగుమతి అవుతున్నాయి అన్న ఫిగర్స్ ఒకసారి మనం చూసినట్లయితే, వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 దేశాలు, ఎస్, ఇప్పుడు వెస్ట్ ఆఫ్రికాలో మనం గమనించినట్లయితే ఐవరీ కోస్ట్ అనే ఒక దేశం ఉంటుందండి. ఆ ఐవరీ కోస్టు దాని పక్కన ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకి ప్రధానంగా ఇక్కడి నుంచి కాకినాడ నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఐవరీ కోస్ట్, బెనిన్, సెనెగల్, అదేవిధంగా గినియా అండ్ టోజో, ఈ 5 దేశాలకి ఈ కాకినాడ పోర్ట్ నుంచి కేవలం ఈ 5 దేశాలకు మాత్రమే బియ్యం ఎగుమతులు అవుతున్నాయి. ఉదాహరణకి ఐవరీ కోస్ట్ కనుక మనం చూసినట్లయితే ద్వారంపూడి గారికి అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి ఐవరీ కోస్ట్ చుట్టుపక్కల దేశాలు, ఐవరీ కోస్ట్కి 2018-19లో 3,14,000 మెట్రిక్ టన్లు మాత్రమే బియ్యం ఎగుమతి అయ్యాయండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ద్వారంపూడి గారి హవా పెరిగిన తర్వాత 2020-21లో 5,25,000 మెట్రిక్ టన్లు ఐవరీ కోస్ట్కి ఎగుమతి అవ్వడం జరిగింది. అంటే 2 సంవత్సరాల కాలంలోనే 2,11,000 మెట్రిక్ టన్నుల పెరుగుదల మనకు కనపడుతోంది ఒక్క ఐవరీ కోస్ట్కి. ఐవరీ కోస్ట్ పక్కన ఉన్నటువంటి బెనిన్ అనే దేశం 2018-19లో 112,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కాకినాడ నుంచి ఎగుమతి అయితే 2020-21కి వచ్చేసరికి 3,73,000 మెట్రిక్ టన్నులు ఆ బెనిన్ అనే దేశానికి ఎగుమతి అవడం జరిగింది. ఐవరీ కోస్ట్ పక్కన ఉన్నటువంటి దేశం అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 2,61,000 మెట్రిక్ టన్నుల పెరుగుదల మనకు కనపడుతోంది. అదేవిధంగా